हाय वियर्स, वेलकम टू तांची सोमन किचन। मन चैनल रेसीपी पिल्लल फुड अंडी, अदे गुम्मडिकाय प्यूरी। गुम्मडिकाय अनगाने वातम चेस्तदि कदा पेट्टद्दु अनि चेप्तुंटारु पेद्दलु, कानी असलु दीनि बेनिफिट्स विंटे मीरु पेट्टकुंडा उंडरु। अन्नमैना मानेयंडि, इदि मात्रं मीरु पिल्लल डैट लो ओक पूट इदि याड चेयंडि। इदि मनकि पिल्लल बागा एदकडानिकि यूज अवुतुंदि। स्ट्रांग इम्यून सिस्टम अंटे ఊరికే జలుబు దగ్గు అవి ఏం రాకుండా కాపాడుతుంది। ఇంకొకటి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో। ఇంకొకటి వాళ్ళకి జలుబు దగ్గు బాగా చేసినప్పుడు పెద్దవాళ్ళం అంటే మనం ప్లమ్ అంతా ఊసేస్తాం, వాళ్ళు ఊయలేరు కదా, అదంతా స్టమక్లో పేరుకుపోయి వాళ్ళు అందుకే సరిగా తినరు। అట్లా వామ్స్ ఉన్నాయేమన్నా ఉన్నా ఇంటెస్టైన్లో మొత్తం క్లియర్ చేసేస్తుంది। అండ్ ఐ హెల్త్కి యూజ్ అయ్యే విటమిన్ ఏ కూడా ఇందులో ఉంటుంది। కాన్స్టిపేషన్, పిల్లలు ఎవరైనా మోషన్కి సరిగా వెళ్ళట్లేదు, ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది। ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటంటే గ్లో ఆన్ ఫేస్, ఫేస్ చాలా గ్లో అవుతుంది, బాగా నిద్రపోతారు ఇది తింటే మీరు। మా పిల్లలు నిద్రపోవట్లేదు, మోషన్ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి ఇది ఎవ్రీడే మీరు యాడ్ చేయొచ్చు, ఆరోగ్యంగా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది। ఏం లేదండి, ఇలాంటి ఆరెంజ్ కలర్ ఉన్న గుమ్మడికాయ తీసుకొచ్చుకోండి, నేను ఫస్ట్లో చూపించాను కదా, అలా వ్రాప్ చేసి మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది మనకి। ఇలా క్యూబ్స్ చేసి దీన్ని మనం ఇప్పుడు ఉడకబెట్టుకుందాం। ఎప్పుడైనా పిల్లలకి పెట్టేది ఏదైనా వాటర్లో వేసి బాయిల్ చేయొద్దు, దాన్ని మనం స్టీమ్లో చేసుకోవాలి। ఇక్కడ ఇంకొకటి కుక్కర్లో నేను యూజ్ చేస్తున్నాను, వాటర్ పోసి ఆ వాటర్లో ఈ బౌల్ పెడతాను। ఆ కుక్కర్ బ్లాక్గా అవ్వకుండా ఉండడానికి నేను నిమ్మకాయ వేశానండి, మూత పెట్టేసి 5 to 6 విజిల్స్, ఎందుకంటే మనం బౌల్లో 1 డ్రాప్ కూడా వాటర్ వేయక్కర్లేదు, కింద వాటర్తో అది ఉడికేస్తుంది। అలా 5 to 6 విజిల్స్ వచ్చాక చూద్దాం ఎలా ఉందో। మన పిల్లల ఫుడ్ ఎప్పుడు ఓవర్ కుక్ చేయొద్దు, వాళ్ళకి అరగదేమో అరగదేమో అని ఓవర్ కుక్ చేస్తారు, ఓవర్ కుక్ చేస్తే చూడండి ఇలా పర్ఫెక్ట్ కుక్ అవ్వాలి। పర్ఫెక్ట్ కుక్ వేరు, ఓవర్ కుక్ వేరు। చూడండి కుక్కర్ కూడా తెల్లగా ఉంది, నిమ్మకాయ వేయడం వల్ల మనకి నల్లగా అవ్వలేదు। దీనిని ఇప్పుడు మనం ప్యూరీ చేసుకుందాం। ఇందులో కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, చూసారా 1 డ్రాప్ వాటర్ వేయకుండా అవి ఎంత బాగా ఉడికాయో, కింద ఉన్న వాటర్తోనే ఉడికిపోతాయి మనకి। ఇలా మెత్తగా ప్యూరీ చేసుకొని ఇప్పుడు చెప్తాను మీరు ఏం కలపాలో। పించ్ ఆఫ్ నేను చూపించినంతే మిరియాల పొడి కలపండి చాలు। సంవత్సరంలో పిల్లలకి మీరు ఏ స్వీట్నర్ కానీ సాల్ట్ కానీ యూజ్ చేయొద్దు, ఈ పెప్పర్ పౌడర్ వేసి కలపండి। అసలు వాతం అట్లా ఏముండదు, మా పాపకి నేను 6th మంత్ అన్నప్రసన అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే పెడతాను, ఏ ప్రాబ్లం లేదు తనకి। మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।